హాయ్ అండి అందరికీ నమస్తే నేను కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణిస్ రెసిపీస్ అండ్ గ్రీన్స్ ఈరోజు మనకి గార్డెన్లో ఏం చేస్తామంటే రాబోయే సీజన్ కోసం మనకి మొక్కలకి ప్రూనింగ్ చేసుకొని పూలు గులాబీ పూలు అవి బాగా పూయాలన్నాయి మనం ఎలా ప్రోనింగ్ చేసుకోవాలి జస్ట్ కొద్దిగా చూసుకుంటూ దానికి కొన్ని నేను ప్రూనింగ్ చేసిన వాటికి ఎటువంటి పెస్టిసైడ్ని అయితే ఇచ్చాను ఎందుకంటే ఈ టైంలో కొంచెం చీడపీడలు అయితే వచ్చాయి దానికి పెస్టిసైడ్ ఏమి ఇచ్చాను ఇంకా మంచి మంచి ఫెర్టిలైజర్స్ ఏవైతే నేను లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నానో ఈరోజు మనం వీడియోలో చూద్దాము మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అంతా కూడా చక్కగా చూడగలరు వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి వారం రోజుల క్రితం నేనైతే ఈ గులాబీ మొక్కలకు బాగా ప్రోనింగ్ చేశాను ప్రోనింగ్ అంటే ఏంటంటే ఈ మొక్కలకు ఉన్న టిప్స్ను కట్ చేసి ఆకులన్నీ కూడా తీసేసుకోవాలన్నమాట ఎండిపోయిన పండిపోయిన ఆకులు ఇవన్నీ తీసేసుకొని ఆ తర్వాత ఏమవుతుందంటే దీనికి మంచి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మనకి చక్కగా సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చి చక్కగా పూస్తాయి అన్నమాట ఈ గులాబీ మొక్కలతో పాటు ఇంకా కొన్ని మొక్కలకు కూడా పూల మొక్కలకు కూడా నేనైతే చేశాను లాస్ట్ వీక్ ఇదైతే నా బాల్కనీలో ఉండే మొక్కలు ఇవి పైన టెరస్ మీద ఉండే మొక్కలు పండ్ల మొక్కలకు కూడా నేనైతే చేశాను ఇప్పుడు గులాబీ మొక్కలకు ఇలాగా రైస్ వాటర్ ఉంటుంది కదండి బియ్యం కడుగు నీళ్ళు దాంట్లో కూరగాయలు నానబెట్టి వన్ డే తర్వాత ఇవైతే నేను ఇస్తున్నాను అలాగే టీ పొడిని కూడా ఇవ్వచ్చు అనమాట వారం రోజుల తర్వాత చక్కగా ఇలాగ సైడ్ నుంచి అయితే ఇక అవి వచ్చాయి దీనికి మొగ్గలు కూడా వచ్చాయి చూసారా ఇలా గులాబీ మొక్కలు ఎప్పుడు కూడా ఇలాగ పూలు పూసిన తర్వాత వాటికి ప్రూనింగ్ చేసుకుంటూ ఫెర్టిలైజర్స్ బాగా ఇస్తూ ఉంటే చక్కగా మనకైతే పూలైతే వస్తాయన్నమాట వేసవి కాలంలో కూడా మనం పూలు ఇలాగ తీసుకోవచ్చు ఎప్పుడు కూడా ప్రూనింగ్ అనేది చాలా కంపల్సరీ అండి గులాబీ మొక్కలకు ఏ మొక్కలకు అయినా సరే ప్రూనింగ్ చేసుకుంటూ ఫెర్టిలైజర్స్ బాగా ఇస్తుంటే బాగా పెరుగుతాయి ఇది కొత్తగా ఇలాగా నేను హ్యాంగింగ్ పాట్లో పెట్టుకున్నామండి ఇక్కడైతే అంజీర్ మొక్క ఉంది నేను చూసుకోలేదు ఫ్రూట్ వచ్చిందని పక్షులు అయితే తినేసాయి ఈ పండుని నేను ఏం చేస్తాం మరి తర్వాత ఇప్పుడు మనం చూద్దాము నేను ఎప్పుడైతే ఈ మొక్కలన్నిటికీ కూడా ప్రోనింగ్ చేశాను మిగిలిన మొక్కలన్నిటికి కూడా ఎందుకంటే నాకు ఈ సీజన్లో ఈ చలికాలంలో అయితే వచ్చేసి ఆకుల వెనకాలంతా కూడా తెల్లగా పౌడరీ మిల్ అంటారు అలా తయారైపోయిందనమాట వాటికి నేను ఆకులన్నీ తీసేసిన తర్వాత ఇలాగ గార్లిక్ పెస్టిసైడ్ని తయారు చేసుకున్నాను ఏం లేదండి గార్లిక్ని నీళ్ళల్లో బాగా మరిగించి చల్లార్చిన తర్వాత దాన్ని ఇలాగా వన్ ఇస్టు వన్ రేషియోలో వాటర్ మిక్స్ చేసి డైల్యూట్ చేసి దీన్నైతే నేను మొక్కల మీద స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను ఈ దానిమ్మ మొక్కకి ఆకులన్నీ కూడా తీసేసాను ప్రోనింగ్ ఇక్కడ మనకి నారింజ మొక్క ఉంది దానికి కూడా ఆకులన్నీ తీసేసాను లాస్ట్ వీక్ ఈ నిమ్మకాయ మొక్క కూడా తీసేసాను అనమాట ఇప్పుడు ఈ గార్లిక్ పెస్టిసైడ్ని దీని మీద అయితే నేను స్ప్రే చేసుకుంటున్నాను ఇప్పుడైతే కొన్ని చిగుర్లు అవి వచ్చాయి అయితే చాలా ఇబ్బంది పెట్టిందండి నన్ను నా గార్డెన్లో ఇక్కడ చాలా మొక్కలకైతే చాలా వచ్చింది ఇలా కాలీఫ్లవర్కి కూడా ఏదైనా పురుగు వస్తుందేమోనని జస్ట్ కొద్దిగా ఇది న్యాచురల్ ఆర్గానిక్ పెస్టిసైడ్ కదండి పర్వాలేదు ఈ గార్లిక్ పెస్టిసైడ్ని ఇస్తున్నాను ఇప్పుడు మనం మంచి ఫెర్టిలైజర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము నేను ఒక కప్పు తెల్లగపిండి చక తెలగపిండి వేసుకున్నాను హాఫ్ కప్పు ఆవ పిండిని వేసుకున్నాను ఈ తెల్లగపిండి చెక్క అంటే మనకి నువ్వుల నూనె ఆడిన తర్వాత వచ్చేటువంటి మిగులండి దాని అలాగే ఆవాలని నేను మిక్సీ పట్టి వేసుకున్నాను దీన్ని ఇలాగా వాటర్లో పెట్టి ఒక జగ్లో పెట్టి ఒక ఫోర్ డేస్ అయితే నేను ఫెర్మెంట్ చేశానండి దీంట్లో మంచి ప్రోటీన్స్ దీనికి మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ కూడా అవుతాయి ఇది చూసారా ఇలా చక్కగా ఫెర్మెంట్ అయ్యి ఇలా చక్కగా తయారైందనమాట ఫోర్ డేస్ తర్వాత ఇంకొక టూ డేస్ అయినా సరే ఉంచుకోవచ్చు ఎక్కువ రోజులు ఉంచితే బాగా స్మెల్ వచ్చేస్తుందండి దీంట్లో ఏంటంటే మనకు ఎన్పికే కూడా ఉంటుంది ఎన్పీకే ఫెర్టిలైజర్ అండి సెస్మి చెక్క అయితే మనకి అంటే నువ్వుల చెక్క తెలగపిండి చెక్క ఇంకా మనకి ఆవ చెక్కలో కూడా మొక్కలకు బాగా ఫ్లవరింగ్ రావడానికి వెజిటబుల్స్ బాగా పెరగడానికి ప్లాంట్స్ బాగా పెరగడానికి చక్కగా ప్రోటీన్ కూడా ఉంటుంది దీన్ని ఇలాగ వడగట్టేసుకొని మనం మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు అలాగే మొక్కల మొదళ్లలో కూడా పోయడం వల్ల మనకి మీకు తెలుసు కదండి నువ్వుల్లో కాల్షియం కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మొక్కలకి పోషకాలు అయితే అందుతాయి నేను వన్ టూ త్రీ అంటే వన్ టూ త్రీ రే వన్ ఇస్టు టూ రేషియోలో దీన్ని డైల్యూట్ చేసుకుని ఈ మొక్కలకు అందిస్తున్నాను చూశారు కదండీ నాకు పర్పుల్ లాంగ్ అండి ఇది వంకాయ చక్కగా ఉంది దీనికి కూడా నేను ఇలాగ ఫెర్టిలైజర్ని అయితే ఇస్తున్నాను ఇంకా ఇక్కడ బెండకాయ మొక్కలు ఉన్నాయి వీటికి కూడా ఇస్తున్నాను అప్పుడప్పుడు మనం ఈ నేచురల్గా ఉండే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని ఇవ్వడం వల్ల చక్కగా మొక్కలు అయితే గ్రో అవుతాయి అన్ని పోషకాలు కూడా అందుతాయండి చెర్రీ టమాటో ప్లాంటు దీనికి కూడా ఇప్పుడైతే చెర్రీ టొమాటోస్ అయితే వచ్చాయి దీనికి కూడా నేను ఇలాగ ఫెర్టిలైజర్ని అయితే ఇస్తున్నాను ఇప్పుడు పక్కనే ఒక వంకాయ మొక్క కూడా ఉందండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్